ఎన్నికలలో పదే 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 మందు మద్యం సప్లై చేసి రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర సొమ్ములు ఇక్కడికి పంపిస్తే ఇదే జీవన్ రెడ్డి ఆనాడు కేసీఆర్ గారి మీద పోటీ చేయలేదా? చేస్తే మీరందరూ అండగా నిలబడి కేసీఆర్ గారిని కడుపులో పెట్టుకుని కాపాడుకోలేదా? అప్పుడు కాదా ఆయన దీక్ష చేసింది? వీళ్ళు రాజకీయం చేస్తున్నారు రాష్ట్రం ఇస్తలేరు అని దీక్ష చేస్తే 11 రోజులు సాగునూట్లు తలకాయ పెట్టి ఆయన సాధించుకొచ్చిన రాష్ట్రాన్ని వెనక్కి తీసుకున్నటువంటి బలిదేవత ఇటలీ రాని సోనియా గాంధీ గారు నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న జీవన్ రెడ్డి గారు మాట్లాడి ఏమంటాడు జీవన్ రెడ్డి గారు, బతుకమ్మ మీద అంటే గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టుకొని మనం పండుగ చేసుకుంటామంట. అసలు జీవన్ రెడ్డి గారు, మీ వయసు ఏంది, మీ స్థాయి ఏంది, మీకున్న గౌరవం ఏంది, మీకున్న సీనియారిటీ ఏంది? గింత దిగజారిపోతారా? ఒక్క ఎలక్షన్ గెలవడం కోసం గింత దిగజారి మాట్లాడతారా? ఇంత అవమానం చేస్తారా? ఏంటండి బతుకమ్మ అంటే? తెలంగాణ ఉద్యమంలో నిర్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆడబిడ్డలు చాలా సగర్వంగా మా ఆత్మగౌరవానికి ప్రతీక అని నెత్తి మీద పెట్టుకొని మోసినటువంటి దేవత బతుకమ్మ, అటువంటి దేవతను అవమానించినటువంటి జీవన్ రెడ్డిని పక్కన నిలబెట్టుకొని నిన్న రాహుల్ గాంధీ వచ్చి జగిత్యాలలో ముచ్చట్లు ఎప్పిపోయాడు. ఏమంటాడు? దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ అట మనిషిది. మంతెనీల యాత్ర ప్రారంభం చేసింది. మంతెనీల పివి నరసింహారావు గురించి, తెలంగాణ బిడ్డ గురించి మాట్లాడాడు మాజీ ప్రధాని. అదే మంతెనీలో అక్కడ ఉన్నటువంటి శ్రీధర్ బాబు దొర ఆయనని పక్కన పెట్టుకొని మాట్లాడతాడు. అదే మంతెని అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, ఒక దళిత బిడ్డ, ఆయనకు మాట్లాడే అవకాశం ఉండదు. ఒక దొర శ్రీధర్ బాబు మాత్రం నిసభలో మాట్లాడతాడు. అక్కడ నుంచి ఇక్కడికి వస్తావు, ఇక్కడ ఒక దళిత బిడ్డ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడు రాదా? లక్ష్మణ్ కుమార్ గారికి తర్జుమా చేయరాదా? ఆయన పక్కకుంటాడు. జీవన్ రెడ్డి గారు అంటే జోష్ తోని తర్జుమా చేస్తాడు. ఈయన దొర కాదట, లక్ష్మణ్ కుమార్ గారినేమో పక్కకు పెడతాడు. తర్వాత ఆర్మూర్కి వస్తాడు, అక్కడ ఇంకో దొర ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన మైక్ పట్టుకొని మాట్లాడతాడు. స్థానిక అభ్యర్థి మాట్లాడాడు, అక్కడ ఉన్న నాయకులు మాట్లాడారు. ఇక రాహుల్ గాంధీ గారు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ అంటే నవ్వుకుంటున్నారు విన్నవాళ్ళు. మళ్ళీ చెప్తున్నా నేను రాహుల్ గాంధీ గారికి, మీ స్క్రిప్ట్ బీజేపీ ఎంపీ కాబట్టి నేను అనేది ఏంటంటే, జీవన్ రెడ్డి గారు కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడండి. ఎలిజబెత్ రాణి, ఇంకో రాణి, ఇంకో రాణి అని నన్ను పిలుచుడు కాదు. నేను మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాణి లెక్క వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు నేను బలి తీసుకోలేదు. మీరు దిగజారిపోయి, వయసును మర్చిపోయి, హోదాను మర్చిపోయి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానం చేసినా కూడా నేను సంయోగంతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు గమనించుకోండి మీరే స్థాయికి దిగజారిపోయారు. నిజానికి ఆ స్టేట్మెంట్ చూడగానే నేను మొదలు మా ఎంపీ అరవింద్ మాట్లాడిండేమో అనుకున్నాను, కానీ తర్వాత జీవన్ రెడ్డి గారి పేరు చూసి ఆశ్చర్యపోయాను. చాలా బాధపడ్డా కూడా వాస్తవానికి, ఇంత సీనియర్ నాయకుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడో చెప్పి. ఒక్కసారి తమను తాను సమీక్షించుకోండి. మీరు గెలిచేది లేదు, ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. జగిత్యాల ప్రజలు మిమ్మల్ని తప్పకుండా తిరస్కరిస్తారు. కానీ రాహుల్ గాంధీ గారిని చూడగానే బాగా జోష్లో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోండి దయచేసి, రాహుల్ గాంధీ ఇస్ నాట్ ఎ బంపర్ షేర్, ఈజ్ ఎ పేపర్ టైగర్. బికాస్ వాట్ ఎవర్ ఎనీబడి రైట్స్ అండ్ గివ్స్ ఇట్ టు హిమ్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ హీల్ రీడ్ అండ్ గో అవే. హీ డస్ నాట్ అండర్స్టాండ్ లోకల్ సిచ్యువేషన్, హీ డస్ నాట్ అండర్స్టాండ్ లోకల్ పాలిటిక్స్, హీ డస్ నాట్ అండర్స్టాండ్ ఆర్ రెస్పెక్ట్ ద లోకల్ ట్రెడిషన్స్ ఆర్ కల్చర్ ఆఫ్ దిస్ రీజన్. రాహుల్ గాంధీజీ, యు ఆర్ ఎ పేపర్ టైగర్. యూ ప్లీజ్ కమ్ టు తెలంగాణ, బట్ యూ ప్లీజ్ రివ్యూ వాట్ యు ఆర్ సేయింగ్ ఇన్ పబ్లిక్. తెలంగాణ ఇస్ ఎ స్టేట్ విచ్ హ్యాస్ హైయెస్ట్ పొలిటికల్ అవేర్నెస్ బికాస్ వీ ఫాట్ ఫర్ అవర్ స్టేట్, వీ గేవ్ అవర్ లైఫ్ ఫర్ అవర్ స్టేట్స్. వీ అండర్స్టాండ్ దట్ నెక్స్ట్ టైమ్ వెన్ యూ కమ్ హియర్ డోంట్ ఓన్లీ జస్ట్ గో టు అ దోస బండి అండ్ ఈట్ దోస, బట్ గో టు అ మదర్ ఆఫ్ ఎ మార్టర్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్. దెన్ యూ విల్ నో ద పెయిన్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద ఇష్యూ ఆఫ్ తెలంగాణ. అదర్వైజ్ యూ డు నాట్ అండర్స్టాండ్. సో మై ఓన్లీ సింపుల్ రిక్వెస్ట్ విత్ రాహుల్ గాంధీజీ, జీవన్ రెడ్డి గారు కూడా, సంయమనం కోల్పోకండి. ఇది ఎన్నిక మాత్రమే. అయితే ఒక ఎమ్మెల్యే